మాకత్యంత ప్రియులైన వెలుతురు అందిన వాక్యదాని వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకమైన ఉద్దేశమైనది. మాతో కలిసి ప్రతిదినం మీరు లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా యోహాను సువార్త 9వ అధ్యాయము ఈ మొదటి నుంచి లాస్ట్ 41 వచనాలు మనం ధ్యానించాలి. అంటే 9వ అధ్యాయం అంతా మనం బైబిల్ స్టడీ చేయబోతున్నాం. ఈ 9వ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 12 వచనాలు కనుక మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక పుట్టు గుడ్డివాణిని స్వస్థపరచడం మనం చూస్తాం. 13వ వచనం నుంచి 34వ వచనం వరకు చూస్తే, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఆ వ్యక్తిని ఇన్వెస్టిగేట్ చేయటం, పరిశోధించడం, అతని గురించి యేసు ప్రభువారి మీద ఏదన్నా నేరం మోపాలని ప్రయత్నం చేయడం మనం చూస్తాం. ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద ఫారిసీస్ చూస్తాం. 35 నుంచి 47 వచనాలు చూస్తే, ఆత్మీయ గుడ్డితనం గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. రండి, మొదటి భాగంగా 9వ అధ్యాయం మొదటి నుంచి మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పుట్టి గుడ్డివాడిని స్వస్థపరచడం. ఆయన మార్గంలో పోచుండగా పుట్టి గుడ్డివాడని ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, ఇక్కడ చూస్తే శిష్యులు యేసుక్రీస్తు ప్రభువును ఒక వింత ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఏ ప్రశ్న అంటే, అది ఆ రోజుల్లో ఒకటి భావించేవాళ్ళు, ఏ వ్యక్తి అయినా సరే గుడ్డు వ్యక్తిగా పుట్టినా, లేకపోతే ఆ వ్యక్తి ఏదైనా కుష్టి వ్యాధి వచ్చినా, లేకపోతే మరేదో రోగం సంభవించినా, తీరని వ్యాధి కనుక ఏదైనా వస్తే, నయంకాని వ్యాధి కనుక ఏదైనా వస్తే, వాళ్ళు అనుకునేవాళ్ళు, అయితే ఈ వ్యక్తి అన్నా పాపం చేసి ఉండాలి, ఈ వ్యక్తి పాపం చేసిన బట్టి అయినా ఇతనికి బ్లైండ్నెస్ అనేది వచ్చి ఉండాలి, లేదా ఇతని కన్నా ఇతని తల్లిదండ్రులైనా సరే ఒక భయంకరమైన పాపం చేసి ఉంటారు, ఆ పాపం యొక్క ఫలితంగానే ఈ వ్యక్తికి గుడ్డితనం, లేకపోతే ఈ వ్యక్తికి రోగం వచ్చిందని వాళ్ళు భావించేవారు. అంటే గుడ్డితనం కుటుంబంలోని పాపంతో ప్రత్యక్షంగా ముడిపడి ఉందని వాళ్ళు తలంచేవారు. అక్కడ ఉన్నటువంటి యూదులు, శిష్యులు ఎవరైనా సరే, అంటే శారీరక రుగ్మతలు, వేదన, మరణం, రోగాలు ఇవన్నీ పాప ఫలితంగానే ఈ లోకానికి వచ్చాయి. పాపం లేనప్పుడు మనిషికి రోగాలు లేవు, పాపం లేనప్పుడు మనిషికి గుడ్డితనం లేదు, పాపం లేనప్పుడు మనిషికి ఏ విధమైన మానసిక రుగ్మతలు లేవు. అయితే ఎప్పుడైతే ఆదాము, అవ్వలు దేవుని ఆజ్ఞని అతిక్రమించి పాపం చేశారో, ఇదిగో ఈ రోగాలు, వేదనలు, మరణం ఇవన్నీ కూడా పాపం యొక్క ఫలితంగా, పర్యవసానంగా వచ్చాయి. అయితే ఒక వ్యక్తి తాను పాపం వల్ల వాటితో బాధపడతాడు అనటం ఎవరి విషయంలోనూ యథార్థం కాదు. అంటే నేను ఫలానా పాపం చేశాను కాబట్టి దేవుణ్ణి ఈ రోగాన్ని నాకు అనుమతించాడని బైబిల్ మనకు చెప్పట్లేదు. అట్లాగని ఆ వ్యక్తి పాపం చేయలేదని కాదు, బట్ దానివల్ల ఈ వ్యక్తికి గుడ్డితనం కానీ దానికి సంబంధం లేదనేది దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే శిష్యులు ఈ వ్యక్తి పాపం చేశాడు, తన తల్లిదండ్రులు పాపం చేసిన అడిగారో, యేసు ప్రభువారు అన్నారు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షం ఒకటికే వీడు గుడ్డివాడిగా పుట్టెను. యేసు ప్రభువారు అన్నారు, వీడు కానీ వీని కన్నవారు కానీ పాపం చేయలేదు. మీరు అనుకుంటున్నారు ఇతని పాపం వల్ల ఈ రోగం వచ్చింది, లేకపోతే ఇతని తల్లిదండ్రుల పాపం వల్ల ఈ వ్యక్తి గుడ్డితనం వచ్చిందని మీరు అనుకుంటున్నారు. వాస్తవానికి ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపాన్ని దేవుడు మరొక వ్యక్తికి మీద ఇవ్వడు. అంటే యిర్మీయా గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉంటాడు, నేను ద్రాక్ష పళ్ళు తింటే నా పళ్ళే పులుస్తాయి, కానీ పుల్లన ద్రాక్షలు తింటే, నేను ద్రాక్షకాయలు తింటే నా పిల్లల యొక్క పళ్ళు ఎలా పులుస్తాయి. అంటే ఎవడైతే పాపం చేశాడో వాడే మరణం నొందాలి, ఎవడైతే పాపం చేశాడో వాడికే శిక్ష, ఇది పాపం వల్ల వచ్చే పనిష్మెంట్. అయితే పాపం యొక్క పర్యవసానంగా, నేను చేసిన తప్పుకి ఆ యొక్క పర్యవసానంగా నా కూతురు నష్టపోతుంది అనేది వాస్తవమే, కానీ పూర్తిగా నేను చేసిన పాపం యొక్క శిక్ష తను భరిస్తుంది అంటడం తప్పు అవుతుంది, అది యథార్థత కాదు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, ఒక వ్యక్తి పాపం చేస్తే మరొక వ్యక్తికి దేవుడు శిక్ష విధించడు. అయితే స్వతహాగా జన్మతః స్వభావరీత్యా ఆ భ్రష్టత్వం, పాపం ప్రతి వ్యక్తిలో ఉంది, కాబట్టి ఆ వ్యక్తి పాపానికి బానిసలైపోతున్నాడు. దేవుడు అన్నాడు ఇక్కడ, వీడి పాపాన్ని బట్టి రోగం రాలేదు, వీడి కన్నవారి యొక్క పాపాన్ని బట్టి ఈ రోగం రాలేదు. అంటే దాని అర్థం ఆ మనుషుడు పాపం చేయలేదని కాదు, దాని అర్థం అతని తల్లిదండ్రులు పాపం చేయలేదని కానీ ప్రభు ఉద్దేశం కాదు. అయితే అట్లుగాక వారి జీవితాల్లోని పాపం ఆ గుడ్డుతనానికి ప్రత్యక్ష ఫలితం కాదని యేసు ప్రభు యొక్క ఉద్దేశం. అప్పుడు అతనికి వచ్చిన బ్లైండ్నెస్, పుట్టుకతో అతనికి వచ్చిన గుడ్డుతనం అనేది తను చేసిన పాపం వల్ల కాదు. అట్లాగని తను పరిశుద్ధులని దేవుడు మాట్లాడలా, అట్లాగని ఆ వ్యక్తి నీతిమంతుడు, తన తల్లిదండ్రులు నీతిమంతుడని మాట్లాడలేదు, కానీ వారి యొక్క పాప ఫలితంగా ఇతనికి బ్లైండ్నెస్ రాలేదు. దేవుని క్రియలు మహింపరచడం కోసమే అతనికి గుడ్డితనం వచ్చిందని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో కొన్ని మన ప్రమేయం లేకుండా సంభవిస్తున్నప్పుడు,
మనం యథార్థంగా ఉంటున్నప్పటికీ లేకపోతే దేవుని ఎదుట నీతిగా బతికి చేస్తున్నప్పటికీ కొన్ని పరిస్థితులు దేవుడు మనకు అనుమతించాడు అంటే గనక వాటి వెనక ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. అన్నీ మన పాపం యొక్క పనిష్మెంట్ రూపంలోనే మనకు రావు, దేవుని క్రియలు ప్రత్యక్షం అవడానికి తను మయం పొందడానికి మన జీవితంలో కొన్నిటిని దేవుడు అనుమతిస్తాడు. ఉదాహరణకి యోబు ఉన్నాడు, యోబు ఏ తప్పు చేయలేదు, యోబు నీతిమంతుడిగా కనపడతా ఉన్నాడు. అయితే దేవుని క్రియలు తన ఎందుకు ప్రత్యక్షం అవడానికి తన ద్వారా దేవుడు మయం పొందడం కోసం యోబుకి కొంత కష్టాన్ని దేవుడు అనుమతించాడు అనేది మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, లాజరు చనిపోయాడు, 4 రోజులు సమాధి చేయబడ్డాడు. దేవుని క్రియలు తన ఎందు మహింపరచడం కోసం దేవుడు తనకి మరణాన్ని ఆపాదించినట్టుగా అనుమతించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితాల్లో జరుగుతున్న ప్రతిదాని వెనక ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి దేవుడు కొన్ని డార్క్ పీరియడ్స్ని, కొన్ని ప్రతికూల పరిస్థితుల్ని, కొన్ని కష్టాలని, కొన్ని వ్యతిరేకతల్ని, కొన్ని బాధల్ని, కొన్ని పరిస్థితులు ఆయన అనుమతిస్తున్నాడు. వాటి వల్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, దాని ద్వారా దేవుడు మహిం పొందాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ పరిస్థితిని అనుమతించాడు. ఈ వ్యక్తికి చాలా కాలం వరకు అంటే ఆ గుడ్డితనం అలాగే మిగిలిపోయింది. పుట్టుటంతోనే చూపు లేదు, ప్రపంచాన్ని చూడలేకపోతాడు, తన తల్లిదండ్రులను చూడలేడు, ప్రకృతిని చూడలేడు, ఈ సృష్టి యొక్క అందాన్ని తను చూడలేడు. కారణం ఏంటంటే దేవుని క్రియలు తన ద్వారా ప్రత్యక్షం అవ్వాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. తన ద్వారా ప్రత్యక్షం అవడానికే అతనికి ఈ గుడ్డితనం వచ్చింది తప్ప తన పాపం యొక్క ఫలితంగా ఈ గుడ్డితనం రాలేదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 4వ వచనం చూస్తే, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయించుండవలను, రాత్రి వచ్చుతున్నది అప్పుడెవడనూ పని చేయలేడు. దేవుడు అన్నాడు, దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి రబ్బాయి. దీపం అంటే పగలున్నంత మట్టుకు మనం పని చేయాలి. ఒక టైం వస్తుంది నేను పాపాత్ముల చేతికి అప్పగించబడి మరణానికి వెళ్ళిపోతా. కాబట్టి పగలున్నంత మట్టుకే మనం దేవుని క్రియలు చేయాలి. రాత్రి వస్తుంది అప్పుడెవడను పని చేయడు. కాబట్టి పగలున్నప్పుడే పని చేయండి. శక్తి ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడే, అవకాశాలు ఉన్నప్పుడే దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా మనం చేయాలి. ఒక టైం వస్తుంది, ఆ టైంలో మనం ఏదైనా చేద్దామన్నా సరే దేవుడు అంటాడు టైం అయిపోయింది, ఇదిగో నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చా, నువ్వు సద్వినియోగం చేసుకోలేదని దేవుడు అంటాడు. 5వ వచనం చూస్తే, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకం నాకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తను లోకానికి వెలుగై ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తికి చూపునిచ్చే ముందు తనెవరో యేసుక్రీస్తు ప్రభువారు మరొకసారి బహిరంగంగా ప్రకటించుకుంటున్నాడు. ఐఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చాను, వెలుగవటం కోసం వచ్చాను. కాబట్టి ఏ వ్యక్తి చీకట్లో అంధకారంలో మగ్గిపోవడానికి వీల్లేదు. ఈ వ్యక్తి ఇప్పటివరకు అంధకారంలో ఉన్నాడు, కాబట్టి ఇతను నేను స్వస్థపరుస్తున్నానని ఆయన నేల మీద ఉమ్మేశాడు. ఉమ్మేసి దాని ఒక ఆ మట్టి మీద ముద్దగా చేసి తన కళ్ళుల మీద రాశాడు. అయితే దీనికి సంబంధించి కొన్ని వివరణలు ఏమనుంటాయి అంటే, కొంతమంది అనుకుంటారు, ఒకటి ప్రభు బురద ఉమ్మి మిశ్రమం చేసి రాశాడు. కారణం ఒకటి, వాడికి కనుగుడ్లు లేవని ఆ మట్టితో ఆయన కనుగుడ్లు చేసి తనకు అతికించినట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మరికొంతమంది అలా కాదు, లోకంలో తృణీకరించబడిన పద్ధతుల్ని ప్రభు వారు ఉపయోగించుకొని అక్కడ ఈ పని చేసినట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఎందుకైనా నేల మీద ఉమ్మి వేశాడు, ఎందుకైనా మిశ్రమాన్ని ముద్దగా తయారు చేశాడు, ఎందుకైనా అతని కన్నుల మీద రాశాడు మనకు తెలియదులే, కానీ దేవుడు ఆ వివరణలు ఇవ్వలేదు. ఆ వివరణలు ఇవ్వనప్పుడు మనం దాని నుంచి వివరణలు లేకపోతే మేబీ ఇది అయి ఉండొచ్చు, ఇలా చేసి దీనికోసం ఇలా చేసి ఉండొచ్చు అని మనం అనారోగ్యకరమైన ఆ పద్ధతులను వివరించే పరిస్థితి రాకూడదు. ఎందుకనంటే వాక్యం ఎక్కడైతే సైలెంట్గా ఉందో మనం కూడా అక్కడ సైలెంట్ అవ్వాలి. వాక్యం ఎక్కడైతే బహిరంగంగా మాట్లాడుతుందో దాన్ని బట్టి కూడా మనం బహిరంగంగా మాట్లాడాలి. వాక్యానికి మించి మనం వివరించే ప్రయత్నం చేయకూడదు. ఆయన ఉమ్మి రాశాడు, ఆయన నోటి మాట సెలవిస్తే చాలు చనిపోయిన వాళ్ళు సైతం లేచారు. ఆయన నోటి మాట సెలవిస్తే చాలు కుష్టివేది పోయింది. ఆయన మాట సెలవిస్తే చాలు గుడ్డి వాళ్ళు కూడా బాగుపడ్డారు. కానీ ఇక్కడ కాంటెక్స్ట్లో సందర్భంలో చూస్తే ఈ వ్యక్తికి ఆయన బురద రాసి ఉమ్మితో అదంతా చేసి ఆ మిశ్రమాన్ని తనకి కనుగుడ్లకు రాసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎందుకు రాశాడు తెలియదు, అయితే ఆ వ్యక్తిని మాత్రం స్వస్థపరిచాడు. అంటున్నాడు, ఇదిగో నువ్వు సిలయం కోనేటికి వెళ్ళి నీ కడుక్కో, కడుక్కున్న వెంటనే నీకు చూపు వస్తుందని యేసుక్రీస్తు ప్రభువు అతనితో చెప్పాడు. అంటే ప్రభు గుడ్డివాని విశ్వాసాన్ని కార్యరూపంలోకి తీసుకొని వచ్చాడు. ఆ వ్యక్తి అప్పటివరకు గుడ్డితనంగా ఉన్నారు, బహుశా ప్రభు గురించి కొంత వినే ఉంటాడు. ఆ వ్యక్తిలో ఉన్న విశ్వాసాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నాడు. ఆ ఉమ్మి తీసుకొని ఆ మట్టి చేసి మట్టి తీసుకొని ఆ మిశ్రమాన్ని కంటికి రాసినంత వెంటనే చూపు రాలేదు అతనికి. అతను ఒక పని చేయాలని దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు వెళ్ళి సిలయం కోనేరు ఉంది దగ్గరలో, ఆ కోనేట్లో నువ్వు కడుక్కో, అప్పుడు నీకు చూపు వస్తుందని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. అప్పుడు అతను ఏం చేశాడు చూడండి, 7వ వచనం చూస్తే, సిలయము మాటకు పంపబడిన వాడు అర్థం, వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటకు విధేయత చూపించి, యేసుక్రీస్తు ప్రభువారి మాటకు లోబడి, యేసుక్రీస్తు ప్రభువారి మాట నమ్మి ఆ వ్యక్తి వెళ్ళిపోయి సిలయమని కోనేట్లో ఆ కడుక్కున్నాడో,
వెంటనే తనకు చూపు వచ్చి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు, ప్రకృతిని చూడగలుగుతున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రజానీకాన్ని, జంతువుల్ని, జలచరాల్ని వీటన్నిటిని చూసి ఎంతో ఆనందపడుతా దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు వెళ్ళి కోనేటిలో కనుక్కు అన్నప్పుడు తను ఇంకా ఎదురు చెప్పలే, ఎందుకు వెళ్ళాలి ప్రభా, ఒకవేళ ఆ నీటితో కడుక్కుంటేనే చూపు వస్తుందా రాదా అని సందేహం పడలేదు. ఈ రోజుల్లో మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగపోవటానికి గల కారణాన్ని చూస్తే దేవుని మాట మీద మనం ఉంచాల్సినంత విశ్వాసం ఉంచలేకపోవటం, ఆయన మాటల్ని నమ్మాల్సినంతగా నమ్మకపోవటం, ఆయన మాటకు విధేయత చూపించాల్సినంతగా చూపించకపోవటం వల్ల కొన్ని ఆశీర్వాదాలను మనం కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ వ్యక్తి ప్రశ్నించాల, విధేయత ఎప్పుడు ప్రశ్నించదు లోబడుతుంది, విధేయత ఎప్పుడు ప్రశ్నించదు సమర్పించుకుంటుంది. ప్రభు వారు ఎందుకు చెప్పాడు అని తెలుసు కాబట్టి ఈ వ్యక్తి వెళ్ళిపోయి ఆ సిలువేమని కోనేటిలో కడుక్కున్నప్పుడు తను వెంటనే చూపు పొందినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో మనం సంపూర్ణంగా దేవుని మాటకు విధేయత చూపించి ఆయన చెప్పినట్లు కనుక చేస్తే మనం కూడా దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు పొందుకోగలం అనేది ఈ వ్యక్తిని బట్టి మనకి అర్థమవుతూ ఉంది. ప్రభువారు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు, దాని ద్వారా దేవుని యొక్క నామాన్ని ప్రభువారు ఈ భూమి మీద మయంపరుస్తూ ఉన్నాడు. 8వ వచనం చూస్తే, కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వాడును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అని, వీడని కొందరు, వీడు కాదు వీడిని పోలి అనేవాడు కొందరని అనుకుంటున్నారు. ఇదంతా గందరగోళం జరుగుతుంది అక్కడ. అంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వ్యక్తిని సందర్శించక మునుపు అతని పరిస్థితి ఎలా ఉందంటే పుట్టుగుడ్డివాడిగా పుట్టాడు, అతను ఏ పని చేసుకోలేడు, ఏం కనిపించదు, కాబట్టి భిక్షం ఎత్తుకుంటున్నాడు. ఇక్కడ కూర్చొని ఒకరోజు, అక్కడ కూర్చొని ఒకరోజు, అట్లా ఏ సెంటర్లో ప్రజలు తిరిగే ప్రాంతాలు ఉన్నాయో ఆ మార్కెట్ ప్లేసెస్లో తను భిక్షం ఎత్తుకుంటా ఉన్నాడు. కాబట్టి అక్కడున్న ప్రజలందరికీ ఈ వ్యక్తి తెలుసు, ఈ ఇతని వేషధారణ, ఇతని వస్త్రధారణ, ఇతని పరిస్థితి అంతా వారికి తెలుసు. ఇదిగో ఇతను ఇప్పుడు చూపు పొంది నడుచుకుంటూ వస్తున్నాడు ఏంటని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. నా కళ్ళు కనపడవని అప్పటి వరకు చెప్పినటువంటి వ్యక్తి, బ్రతికిన వ్యక్తి, వేల మధ్యలోనే పుట్టి వేల మధ్యలోనే పెరుగుతున్న వ్యక్తి ఈ రోజున చూపు పొందుకొని రావటం వాళ్ళ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదిగో ఈ వ్యక్తి పలానా వ్యక్తి కాదా, రోజు మనం చూసే వ్యక్తి కాదా, పలానా ప్లేస్లో అడుక్కునే వ్యక్తి కాదా అని కొంతమంది అంటే, అవును అడుక్కునే వ్యక్తే, అప్పుడు చూపు లేదు ఇప్పుడు చూపు వచ్చింది. ఇతను కాదు మరొక వ్యక్తి, ఇతను పోలి ఉన్న డబుల్ పోజ్ అని మరికొంతమంది అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ అతను చూపు పొందాడు, ప్రభువారు అతన్ని దర్శించాడు, అతడు స్వస్థపరచబడి చూపు పొంది వీళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నాడు. అయితే 10వ వచనంలో వాళ్ళు అడుగుతున్నారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వాని అడుగగా వాడు, యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలువేము కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను, నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితున్నాను. ఈ వ్యక్తిలో విశ్వాసం మొదట్లో మనకు కనపడినప్పటికీ అంచెలంచెలుగా ప్రభువారి మీద తనకున్న విశ్వాసం పెరగటం మనం చూస్తున్నాం. మొదట్లో ఈ వ్యక్తి అన్నాడు, నా చూపు ఎలా వచ్చిందంటే ఇదిగో యేసు అని ఒక మనుషుడు వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు అని ఒక సాధారణమైన మనిషిగా ఇతను చూస్తూ ఉన్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన ఒక పని చేశాడు, ఇదిగో నేల మీద ఉమ్మేసాడు, ఆ బురద తీసిన కంటికి రాశాడు, నువ్వు సిలేమని కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. నేను ఆ విధంగా ఆయన మాటకు విధేయత చూపించి, ఆయన మాటకు లోబడి, ఆయన నమ్మి నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందాను అని ఆ వ్యక్తి చెప్పడం మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి చూపు పొందాడో అక్కడున్న ప్రజలందరికీ ఒక సాక్ష్యంగా, ఈ దేవుని యొక్క సాక్ష్యంగా ఈ పుట్టుగుడ్డి వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. అంతమాత్రం కాదు, తన సాక్ష్యాన్ని బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభువారి ఎడల మనకున్న విశ్వాసం, ప్రభువారి ఎడల మనకున్నటువంటి నమ్మకాన్ని మనం ప్రభు సాక్షిగా ఈ భూమి మీద చెప్పవలసిన వారమై ఉన్నాం. అంతే తప్ప ప్రభువారి దగ్గర నుంచి పొందుకున్న మేలులు పొందుకొని సత్య సంబంధులుగా బ్రతుకుతూనే మనం సత్య సంబంధులను లోకానికి ప్రకటించకపోతే దేవుడు అన్నాడు, మీరు నా సాక్షులు ఎలా ఉంటారు? ఈ వ్యక్తి అయితే ప్రభువారి దగ్గర మేలు పొందుకున్నప్పుడు ఆ మేలుని ఇతరులకు చెప్పకుండా ఉండలేకపోయాడు. నేడు రక్షణ ఆనందాన్ని పొందుకుంటున్న మనం, రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్న మనం, ఆ రక్షణ ఆనందాన్ని ఇతరులతో పంచుకోకపోవటం అనేది చాలా తప్పుగా మనం పరిగణించాలి. ఈ వ్యక్తి ప్రభువారి యొక్క సాక్షిగా మనకు కనపడుతున్నాడు. అంతేకాదు, ఈ వ్యక్తి ప్రజల ముందు సాక్షిగా మాత్రమే లేడు, పరిసయ్యుల ముందు కూడా, పరిసయ్యుల యొక్క మత పెద్దల ముందు కూడా ప్రభువారి పక్షంగా సాక్షిగా నిలబడటం మనం చూస్తున్నాం. అతని యొక్క విశ్వాసం, ప్రభువారి ఎడల అతనికి ఉన్నటువంటి జ్ఞానం సమయం పెరిగే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ మెల్లమెల్లిగా పెరగటం మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రారంభ దినాల్లో ప్రభు ఎవరో సరిగ్గా ఇతను అర్థం చేసుకోలేనప్పటికీ ప్రభువారు తనకు తారసపడి తన జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి ప్రభువారి గురించిన ఆ నాలెడ్జ్, జ్ఞానం అనేది పెరుగుకుంటూ వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ వ్యక్తి ఎప్పుడైతే స్వస్థపరచబడ్డాడో రెండో భాగాలు చూస్తే కొంతమంది పరిసయ్యులు, పెద్దలు వచ్చి ఇతన్ని వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయారు. 13వ వచనం నుంచి మనం చూస్తే, అంతకుముందు గుడ్డివాడ ఇండిన వారిని వారు పరిసయ్యుల ఎదుగు తీసుకొని పోయారు. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము, వాడు ఎలాగు చూపు పొందినో దాని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందితునని వారితో చెప్పాను.
ఒకటి ప్రజల ముందు ప్రభు సాక్షి నిలబడ్డాడు ఈ పుట్టుగుడ్డివాడు, రెండోది అక్కడున్న మత పెద్దలు ఆ సన్హెడ్రిన్ సభలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు యూదా మత సభ్యులుగా, ఆ పరిసయ్యుల పెద్దలు అంటే ధర్మశాస్త్రంలో తలపడిన యూదులు వాళ్ళు ఈ పరిసయ్యుల దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళారు. ఈ వ్యక్తికి తీసుకుని ఎందుకని వెళ్ళారంటే, ఇదిగో ఈ వ్యక్తి ఈరోజు స్వస్థపరచబడ్డాడు, ఈరోజు వాళ్ళకి సబ్బాతు విశ్రాంతి దినం, విశ్రాంతి దినాన వాళ్ళు ఏ పని చేయరు, విశ్రాంతి దినాన మీరితే ఇదిగో ధర్మశాస్త్రం ప్రకారం పనిష్మెంట్లు ఉన్నాయి. కాబట్టి విశ్రాంతి దినాన్న యేసుప్రభు వారు ఈ వ్యక్తిని స్వస్థపరిచాడు. కాబట్టి యేసుప్రభు వారి మీద ఈ వ్యక్తి యొక్క స్వస్థతను ఆధారంగా చేసుకొని దేవదోషం చేయటానికో లేకపోతే అతన్ని రాళ్లతోరువుకు చంపేయటానికో వీళ్ళు ప్రయత్నం చేసి ఈ వ్యక్తిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, పరిశోధిస్తూ ఉన్నారు. ఇదిగో నువ్వు ఎలా స్వస్థపరచబడ్డావు, ఇదంతా మాకు చెప్పు, ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయి. నిన్నటి వరకు నువ్వు గుడ్డివాడిగా కనపడ్డావు, నేటి క్షణం వరకు నువ్వు గుడ్డివాడిగా కనపడ్డావు, బట్ ఇప్పుడు నీకు చూపు వచ్చింది, ఎవరు నేను స్వస్థపరిచారు, ఎలా నేను స్వస్థపరిచారు, ఆ వ్యక్తి గురించి మాకు చెప్పని ఇదిగో ఈ పుట్టుగుడ్డివాడిని ఆ ప్రజలు అడుగుతున్నట్టుగానే పరిసయ్యులు కూడా అడుగుతున్నారు. అయితే ఇతను ఏమాత్రం భయపడలేదు, ఇతను ధైర్యంగా తన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని వారికి చెప్పాడు. ఇదిగో నేను ఒకప్పుడు గుడ్డివాడిగా ఉన్నా, యేసు అని ఒక వ్యక్తి వచ్చాడు, నా కళ్ళు తెరిచాడు, కాబట్టి ఈరోజు నేను చూపు పొందగలుగుతున్నా అని ఆ వ్యక్తి ధైర్యంగా ప్రజల ముందు సాక్షిగా కాదు పరిసయ్యుల ముందు కూడా సాక్షిగా తను కనపడతా ఉన్నాడు. 16 వచనంలో చూస్తే, కాగా పరిసయ్యుల్లో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించట్లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి, మరికొందరు పాపి అయిన మనుషుడు ఎలాంటి సూచక్రియలు ఎలాగూ చేయగలడని ఇట్లు వారిలో భేదము పుట్టెను. ప్రజలు రెండు గుంపులు అయిపోయారంట. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారు విశ్రాంతి దినాన్ని మీరు ఈ వ్యక్తిని స్వస్థపరిచాడు కాబట్టి దేవుని చేత పంపబడలేదని పరిసయ్యుల్లో ఒక వర్గం వారు తీర్మానం చేసి కూర్చున్నారు. మరొక వర్గం వారు అంటున్నారు, నిజంగా ఇతను దేవుని దగ్గర నుంచి పంపబడని వ్యక్తి అయితే కనుక, సాతాను సంబంధం అయితే, దుష్టుని యొక్క సంబంధం అయితే ఈ క్రియలు ఎలా చేస్తాడు, ఒక పాపి అయిన మనిషి ఈ క్రియలు చేయలేడు కదా, ఒక గుడ్డివాడికి చూపునివ్వటం సాధారణమైన విషయం కాదు, ఒక మాటలు రాని వాడికి మాటలు ఇవ్వటం సాధారణమైన విషయం కాదు, ఒక రూపాయి లేకపోతే నువ్వు 10 రూపాయలు సహాయం చేయొచ్చు, ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్. బట్ ఇక్కడ ఏ వ్యక్తి చేయలేనటువంటి కార్యం, ఎవరు ఊహించడానికి కూడా అందనటువంటి కార్యం, ఒక పుట్టుగుడ్డివానికి బై బర్తే కనుగుట్లు లేకుండా బ్లైండ్గా పుట్టిన వ్యక్తికి అద్భుతంగా దేవుడు చూపునివ్వటం అనేది సాధారణమైన విషయం కాదు. కాబట్టి వీళ్ళు అంటున్నారు, నిజంగా ఈ వ్యక్తి పాపి అయితే, మీరు అంటున్నట్టుగా దేవుని చేతే కనుక పంపబడిన వ్యక్తి అయితే, మరి ఇటువంటి క్రియలు ఎవరు చేస్తారు, తను చేస్తున్న క్రియలే తను ఎవరై ఉన్నారో సాక్ష్యం చెప్తూ ఉన్నాయి. యేసుప్రభు అన్నారు, నా మాటలు మీరు నమ్మకపోయినా నేను చేస్తున్న క్రియలన్నా మీరు చూడండి, నా క్రియలు నన్ను చెప్తూ ఉన్నాయి నేను ఎవరు అనేది. నేను చేస్తున్న పనులు మీలో ఎవరో చేయలేదు, మోషే చేయలేదు, సొలొమోన్ చేయలేదు, దావీదు చేయలేదు, అబ్రహాము చేయలేదు, కాబట్టి దేవుని చేత పంపబడిన మెస్సే నేనే అని నా క్రియలు సాక్ష్యం చెప్తా ఉన్నాయి. మెస్సే వచ్చినప్పుడు ఏమేం చేస్తారు అద్భుతాలు అనేవి మీకు ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు, ప్రవక్తలు ప్రవచించారు, ఇదిగో అవన్నీ నేను చేస్తూ ఉన్నాను, కాబట్టి ఈ క్రియలు చూసేనా మీరు నన్ను నమ్మండి అంటే వారి హృదయాన్ని కఠినతరం చేసుకొని దేవుణ్ణి వాళ్ళు నమ్మలేకపోతున్నారు. నేటి దినాల్లో అనేక మందిని మన హృదయాలు కఠినతరం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనకు అర్థమవుతున్నప్పటికీ ఆయన అందరిలాంటి వాళ్ళే అనుకుంటే పొరపాటు, ఆయన అందరిలాంటి వాడు కాడు, నేను కూడా ఒక మార్గాన్ని యేసుప్రభువారు చెప్పలా. యేసుప్రభువారు అన్నారు, ఐఎమ్ ద వే, నేనే మార్గాన్ని అని చెప్పినప్పుడు ఆయన తప్ప వేరొక మార్గం లేదు, నేనే దేవుణ్ణి అంటే నేను కూడా దేవుణ్ణి అని కాదు అని అర్థం, ఐఎమ్ ద లార్డ్, నేను మాత్రమే దేవుణ్ణి, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఎందుకంటే మనం సృష్టించింది ఆయనే, మన సృష్టికర్తకు మనం లోబడాల్సిందే. యేసు ప్రభు వారి యొక్క క్రియల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇదిగో ఈ వ్యక్తి కొంతమంది విశ్రాంతి దినాన్ని స్వస్థపరచడమే మహాపాపం అన్నట్టుగా వాళ్ళు పరిగణించారు. అయితే వాళ్ళు విశ్రాంతి దినాన్ని మీరు కూడా అంటే సున్నతి సంస్కారాలు ఆచరించేటప్పుడు కానీ లేకపోతే మరే దినాల్లో కానీ కొన్ని కనికర సంబంధమైన కార్యాలు చేసేటప్పుడు వాళ్ళు సబ్బాతుని పక్కన పెట్టి వాళ్ళు అవి చేసి కూడా నీతిమంతులు కనపడేవాళ్ళు. అంటే సబ్బాతుని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా అంటే ఆచరించినంత మాత్రాన ఒక వ్యక్తి నీతిమంతులు తీర్చబడి పరలోకరాజ్యం వెళ్ళట్లా, అతను హృదయ వైఖరి ఎలా ఉంది, విశ్రాంతి దినానికి ప్రభు అయిన వాడు వాళ్ళ ముందు కనపడుతున్నాడు. విశ్రాంతి దినం ఎవరి కోసం, ప్రభు కోసం, ఆ ప్రభువే ఇక్కడ మనకు వాళ్ళకి కనిపిస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ యొక్క ఆచారాలని కర్మకాండల వైపు వెళ్ళిపోయి వాళ్ళ ఆచారాల వల్ల, వాళ్ళ పనుల వల్ల, వాళ్ళ క్రియల వల్ల, వాళ్ళు చేస్తున్న ఆచారాల వల్ల వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు అనుకుంటే పొరపాటే. ఇదిగో రెండు వర్గాలు అయిపోయారు, యేసుప్రభు వారు దేవుడు అని కొంతమంది, దేవుడు కాదని కొంతమంది, రెండు గుంపులు అయిపోయారు. మళ్ళీ గుడ్డి వ్యక్తిని పిలిచారు, మళ్ళీ అడుగుతూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఒక పరిశోధన చేస్తూ ఉన్నారు. ఏమనంటే మళ్ళీ వీళ్ళు చదువుతున్నారనమాట 17 వచనంలో, కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతను గురించి ఏమనుకొని సున్నావని అడుగగా వాడు, ఆయన ఒక ప్రవక్త, నేను మొదటేమో ఒక మనుషుడు అన్నాడు, ఇప్పుడేమో ఒక ప్రవక్త అంటున్నాడు. అంటే ఆయన గురించి మరింత ఎక్కువగా వింటున్నాడు, మరింత ఎక్కువగా అర్థం చేసుకున్నాడు, సత్యాన్ని గ్రహిస్తున్న కొద్దీ ఇతనికి వెలిగింపు ఎక్కువైపోయింది, కాబట్టి ఇప్పుడేమన్నాడంటే ఆయన ఒక ప్రవక్తగా చూస్తున్నాడు.
అంటే మరికొంత ఆత్మీయతలో దూరం వెళ్ళాడు. ఒక ప్రవక్తను గ్రహించాడు, గ్రహించి ఇదిగో ఒక ప్రవక్త కాబట్టి నాకు చూపించాడు అంటే వాళ్ళు పట్టు వదలక పరిసయ్యుల యొక్క మత పెద్దలు అడుగుతూ ఉంటే ఈయన మళ్ళీ ధైర్యంగా ఆయన ఒక ప్రవక్త అని నేను అనుకుంటున్నాను అని అన్నప్పుడు వెంటనే 18వ వచనం చూస్తే వాడు గుడ్డివాడ ఎండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడికి ఎలాగో చూస్తున్నాడని వారిని అడిగిరి. ఒకటి, ఈ వ్యక్తిని ఒకసారి అడిగారు ఎవరు నేను స్వస్థపరిచారంటే పలాని యేసు అని యేసు స్వస్థపరిచారని చెప్పారు. అంతమాత్రం తన అమలా మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేసుకొని మళ్ళీ ఈ వ్యక్తిని పిలిపించి నువ్వు ఎలా చూపు పొందావు మళ్ళీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. నువ్వు అసలు ఆయన గురించి ఏమనుకుంటున్నావు, నువ్వు చూపు పొందావు కదా, ఏమనుకుంటున్నావు అంటే ఆయన ఒక ప్రవక్త అని అనుకుంటున్నాను ఈ వ్యక్తి చెప్పాడు. కాబట్టి తన యొక్క విశ్వాస జీవితం పెరగటం వీళ్ళు చూస్తున్నారు. ఇది కూడా చాలా అన్నట్టుగా వీళ్ళ తల్లిదండ్రులు పిలుచుకొచ్చారు. పిలిపించి వీళ్ళ దగ్గర తీసుకొని వచ్చి ఇదిగో మీ కంటికి కనిపించే ఎదురుకు కనిపించేది మీ కుమారుడేనంటే ఎస్ మా కుమారుడేనని చెప్పారు. అయితే ఈ వ్యక్తి పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టాడంటే అవును గుడ్డివాడిగా పుట్టాడు అన్నారు. మరి ఈ వ్యక్తి ఎలా చూపు పొందాడు మీరు చెప్పండి అంటే వాళ్ళు అన్నారు అతడు చిన్నవాడు కాదు, ఇదివరకైతే చూపు లేదు, బట్ ఇప్పుడు అతను చూడగలుగుతున్నాడు. ఇప్పుడు వయసు వచ్చిన వ్యక్తి, తనకి మంచి చెడులు వివేచన తెలుసు, కాబట్టి ఆ వయసు వచ్చిన వాడు మీతో సమాధానం చెప్పగలడు, కాబట్టి మీరే అతన్ని అడగండి అని తల్లిదండ్రులు కూడా ధైర్యంగా ఆ వ్యక్తికి మత పెద్దల ముందు తన బిడ్డ గురించి మాట్లాడుతున్నారు. అతను పెద్దవాడు కదా, అతను వయసు వచ్చినవాడు కదా, మీరే అతను అడగండి, అతనే మీకు సమాధానం చెప్తాడు అని వాళ్ళు ఆ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పడం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువారు మన జీవితాల్లో కార్యాలు చేస్తున్నప్పుడు ధైర్యంగా వాటిని మనం ప్రొక్లెయిమ్ చేయాలి లోకానికి అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని నెడల వారిని సమాజ మందిరం నుండి వెలివేతురని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉన్నారు. కాబట్టి దేవుడు వాళ్ళ జీవితంలో కార్యాలు చేశాడని తల్లిదండ్రులకు అర్థమైనా కానీ ధైర్యంగా వాళ్ళు చెప్పలేక ఇదిగో వయసు వచ్చినప్పుడు తన్నే అతన్నే అడగండి అని తన కొడుకు మీదకి నెట్టేసేశారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తుని కనుక అంగీకరిస్తే ఆ సమాజ మందిరం నుంచి వెలివేస్తామని నిర్ణయించుకున్నారంట పరిసయ్యులు. సమాజ మందిరం దేవుని కోసం ఉంది, దేవుని పేరట కూడుకొని దేవుని ఆరాధించడానికి కూడుకునే స్థలానికి ఆ దేవుణ్ణి అంగీకరిస్తేనంట మీరు ఈ సమాజ మందిరం లేదా రావడానికి వీల్లేదని వెలియాలని నిర్ణయించుకున్నారు. చూడండి మనుషుల్లో క్రూరత్వం ఎంత పెచ్చిమీరుతుందో, మనుషుల్లో భ్రష్టత్వం ఎంత పెచ్చిమీరుతుందో. అంతేకాదు మళ్ళీ 23వ వచనం చూస్తే కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాని అడగమనిరి, కాబట్టి వారు గుడ్డివాడు మనిషిని రెండో మారు పిలిపించి దేవుని మయంపరచము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగును, యేసు ప్రభువని పాపను, నువ్వు దేవుని మయంపరచంటే ఈ వ్యక్తి అన్నాడు ఆయన పాపో కాదో నాకు తెలియదు, ఒకప్పుడు నాకు చూపు లేదు, ఇప్పుడు నేను చూస్తున్నాను. అందుకు వారు ఆయన నీకేం చేశాను, కన్నులు ఎలాగో తెరిచాను మరలా వాడిని అడుగుగా ఇందాక మీతో చెప్పింది కదా, మళ్ళీ నేను నా చేత ఆ మాట చెప్పించుకోవాలని మీరు చూస్తూ ఉంటే మీరు కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు ఏంటి అని చెప్పి ఈయన వ్యంగ్యంగా మాట్లాడాడు. కాబట్టి ప్రభువారి యొక్క సాక్షిగా రెండు విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఒకటి, దేవుడి వ్యక్తిని స్వస్థపరచడం, అంతేకాదు ప్రభువారి యొక్క సాక్షి ఉండటం కోసం మనుషుల ముందు ధైర్యంగా శ్రమలు ఎదురవుతున్నాయన్నా, సమాజ మందిరం నుంచి వెలివేస్తారని తెలిసినా, లేకపోతే ఈయనకు కొన్ని హింసాకరమైన పరిస్థితులు అనుమతిస్తారని తెలిసినప్పటికీ ధైర్యంగా ప్రభువారిని ప్రకటించడం తను మానట్లేదు, ధైర్యంగా ఆ సాక్షి అని చెప్తున్నాడు. వాళ్ళు రెండో మారు మూడో మారు పిలిపించి అడుగుతూ ఉంటే ఓపిక్గా వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటే ఒకనొక టైంలో వాళ్ళకి విసుగు చెంది ఇదిగో నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించావు కాబట్టి నిన్ను కూడా సమాజ మందిరం చెల్లేస్తున్నావని చూపు పొందినటువంటి వ్యక్తిని వెలేస్తూ ఉన్నారు. ఏ తప్పు చేశాడు తను? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అంధకారమయమై ఉన్న తన జీవితాన్ని వెలిగిస్తే, దేవుని దగ్గర నుంచి ఒక మేలు పొందుకుంటే, ఆ పొందుకున్న మేలుని ఇతరులకు చెప్తూ ఉంటే అదే నేరం అన్నట్టుగా పరిగణించి వాళ్ళు ఈ వ్యక్తిని వెలేసేశారు. చూడండి యేసుప్రభువారు చెప్పారు, మీరు నా శిష్యులు అవ్వాలని అనుకుంటే లోకం మిమ్మల్ని హింసిస్తుంది, మీరు నా శిష్యులు అవ్వాలని అనుకుంటే నన్ను చిత్రహింసలు గురి చేసిన లోకం మీకు కూడా చిత్రహింసలు గురి చేస్తుంది, నాకు పూల పల్లకి వేయలేదు, నాకు నన్ను భయంకరమైన వేదనలు గురి చేసింది, మీకు కూడా పూల పల్లకి వేయదు, మిమ్మల్ని కూడా వేదనలు గురి చేస్తుంది అని యేసుప్రభువారు ముందుగానే చెప్పాడు. నా నిమిత్తం మీరు ప్రాణంతో సహా మీరు ద్వేషించాలి, అవసరమైతే మీ ప్రాణాన్ని నా కోసం పణంగా పెట్టాల్సి వస్తుంది, అలా పెడితేనే నా శిష్యులు అవుతారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఈ వ్యక్తి ధైర్యంగా ప్రభువారి చేత మేలు పొందుకొని ప్రభువారి యొక్క సాక్షి నిలబడ్డాడు. యేసుప్రభువారి గురించిన జ్ఞానం, ఆ వెలిగింపు, ఆ విశ్వాసం తనలో పెరుగుతూ ఉంటాం మనం చూస్తున్నాం. ఈ వ్యక్తిని ఎప్పుడైతే వెలేసేశారో యేసుప్రభువారికి తెలిసింది. యేసుప్రభువారికి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే మళ్ళీ ఇతను వెతుక్కుంటూ యేసుప్రభువారు వచ్చారు. వచ్చి తనను కలుసుకొని ఆయన మాట్లాడుతున్నాడు. 26వ వచనం 28వ వచనం చూస్తే 29, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము కానీ వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగుమని చెప్పి వాడిని దూషించరి. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవటం ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచను, దేవుడు పాపులు మనం ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించినలా ఆయన వాని మనవి ఆలకించును, పుట్టిగుడ్డువాడి కన్నులు ఎవరైనను తెరిచినట్టు లోకము పుట్టినప్పుడు నుండి వినబడలేదు, చక్కటి సువార్త ఆ వ్యక్తి వాళ్ళకి చెప్తా ఉన్నాడు.
ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని మోషే గొప్పవాడు అంటున్నారు కదా, మోషే ఏ వ్యక్తిని స్వస్థపరిచాడంటే ఏ వ్యక్తిని స్వస్థపరచలా. కాబట్టి పుట్టుగుడ్డువాడినైనా నన్ను స్వస్థపరిచిన వ్యక్తి గొప్ప వ్యక్తి అయి ఉంటాడు, ఆయన దేవుడు అని ఈ వ్యక్తి అంగీకరిస్తున్నాడు. ఎప్పుడైతే తన భక్తి వీళ్ళకి చిరాకును పుట్టించిందో వాళ్ళు ఆ వ్యక్తిని వెలేసేశారు. పుట్టుగుడ్డు అని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పుడు నేను వినబడలేదు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనారడని వానితో చెప్పిన. అందుకు వారు, నీవు కేవలం పాపే పుట్టిన వాడువు, నీవు మాకు బోధింప వచ్చితవని వానితో చెప్పి వాడిని వెలివేశారు. నువ్వు మాకు బోధిస్తున్నావేంటి, మేము బోధకులం కదా. వాడు బోధకులు అంటూనే అజ్ఞానులుగా మిగిలిపోతున్నారు. మార్గాన్ని ఉపదేశించే వారిగా ఉండి మార్గాన్ని తప్పిన వారిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇదిగో నువ్వు మాకు చెప్పేదేంటి అని, నువ్వు పాపి, నీకు అందుకని నీ రోగం వచ్చింది, నువ్వు మాకు అవసరం లేదని చెప్పి సమాజ మధ్య నుంచి వెళ్ళేశారు. ఈ వార్త యేసుక్రీస్తు ప్రభువుకి వినవచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే, ఈ వ్యక్తిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగుగా, యేసు నీవు ఆయన చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్న వాడు ఆయనేనును. అంతటి వాడు, ప్రభువా, నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. చూస్తే భౌతికమైన ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి మాత్రమే కాడు, భౌతికంగా తన చూపు పొందాడు, అంధకారం తొలగిపోయింది, కానీ హృదయంలో తనకు అంధకారం ఉంది. ఆ హృదయంలో ఉన్న అంధకారం పాపాన్ని బట్టి వచ్చింది. ఆ పాపాన్ని తొలగించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే సాతాను యొక్క క్రియలను లయపరచడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. పాపాంధకారంలో మొగ్గుతున్న వారికి అరుణోదయ నక్షత్రంలా ఉదయించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ వ్యక్తిని అడుగుతున్నాడు, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా అంటే, ఈ వ్యక్తి అన్నాడు, ఎవరు ప్రభు ఆయన, ఇదిగో నీతో మాట్లాడుతున్న నేనే దేవుని కుమారుని అని చెప్పినప్పుడు ఈ వ్యక్తి ప్రభువా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుకి మొక్కి వర్షిప్ చేశాడు. అంటే ప్రభువారికి తన హృదయాన్ని ఇచ్చేశాడు, ప్రభువారిని విశ్వాసంతో అంగీకరించాడు దేవుని కుమారుడని. ఎప్పుడైతే విశ్వాసంతో అంగీకరించాడో ఈ వ్యక్తి రక్షించబడ్డాడు. కాబట్టి భౌతికమైన హీలింగ్ మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా కూడా ఈ వ్యక్తి రక్షించబడ్డాడు. తన ఆత్మ కూడా రక్షించబడింది. శరీరం స్వస్థపరచబడటం మాత్రమే కాదు, తన ఆత్మ కూడా స్వస్థపరచబడింది అనేది మనకు అర్థమవుతూ ఉంది. లోకంలో రెండు రకాల ప్రజలు ఉంటారంట. సువార్త ప్రకటన రెండు ప్రభావాలు కలిగి ఉందని చెప్తారు. ఒక ప్రభావం ఏంటంటే, తాము చూడలేకున్నామని అంగీకరించిన వారికి చూపు అనుగ్రహిస్తుంది సువార్త. మేము చూడలేము, మేము గుడ్డివారము అని అంగీకరిస్తే, అంటే మన నిజస్థితిని మనం అంగీకరిస్తే వాళ్ళ మనకి చూపునిస్తుందంట సువార్త. అది ఒక ప్రభావం. రెండో ప్రభావం చూస్తే, ప్రభు అయిన క్రీస్తు లేకుండా స్పష్టంగా చూస్తున్నామని తమ్మును తాము సమర్థించుకునే వారి అంధత్వంలోనే స్థిరపడిపోతారు. యేసుక్రీస్తు ప్రభువారితో పని లేకుండా మనల్ని మనం బాగు చేసుకోవటానికి, లేకపోతే మన పాపం నుంచి మనం బయటకు రావడానికి కనుక ప్రయత్నం చేస్తే మనం ఇంకా అంధకారంలోనే స్థిరపడిపోతూ ఉంటాం. కాబట్టి సువార్త ప్రకటన నశించుతున్న వారికి ఏమో వెరితనంగా కనపడుతుంది, సిలువును గురించిన వార్త. రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి, నేను చూడలేను, నేను బలహీనుండంటే ఆ వ్యక్తిని చూపునిచ్చి బలపరుస్తుంది. లేదు, నాకు క్రీస్తు పని లేకుండా నన్ను నేనే బాగు చేసుకుంటానంటే ఆ వ్యక్తిని ఇంకా అదే అంధకారంలో ఉంచేస్తూ ఉంది. కాబట్టి ఈ వ్యక్తిని చూస్తే తను ప్రభువును అంగీకరించే ముందు ఎలా ఉన్నాడు, ప్రభు తన జీవితాన్ని దర్శించిన తర్వాత ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దేవుడు అన్నాడు, అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూస్తున్నామని మీరు ఇప్పుడు చెప్తున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నది నేను. కాబట్టి ఈరోజు పాఠాన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు మెస్సయా, దేవుడు కాబట్టి ఈ పనులన్నీ చేశాడని యేసు ప్రభువు యొక్క దైవత్వం మనకు అర్థమవుతుంది. రెండు, గుడ్డి వ్యక్తిని కనుక చూస్తే ఆ వ్యక్తి ప్రభువారి యొక్క సాక్షిగా ప్రజల ముందు, పరిసయ్యుల యొక్క పెద్దల ముందు, సమాజ మందిరముల ముందు కూడా తను ప్రభువారి యొక్క సాక్షిగా మనకి కనపడ్డాడు. పరిసయ్యుల గురించి కనుక మనం ఆలోచన చేస్తే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వాన్ని తిరస్కరించారు. తిరస్కరించడం మాత్రమే కాదు, వాళ్ళు ఇంకా వాళ్ళ పాపాల్లోనే మగ్గిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆచారాలు కర్మకాండలు వాళ్ళని రక్షించలేవు. మన ఆచారాలు మన కర్మకాండలు కూడా రక్షించలేవని గుర్తెరిగి ప్రభుకి మనం హృదయాన్ని అర్పిద్దాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మగల ప్రభు, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన నీ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభు. ఆయన పుట్టుగుడ్డివాడిని ఏ వ్యక్తి స్వస్థపరచలేదు, ఎవరో కూడా స్వస్థపరిచి తనకు చూపునివ్వలేరు. మీరు మాత్రం తను దర్శించి అంధకారమైన తన జీవితాన్ని మీరు బాగు చేసి వెలుగునిచ్చారు, చూపునిచ్చారు ప్రభు. నీ సాక్షిగా నిలబెట్టుకున్నారు కాబట్టి నీ ద్వారా మేము మేలు పొందుకున్నప్పుడు ప్రభు నీకు విశ్వాసపాత్రంగా ఉంటాం మీరు మాకు నేర్పించండి. అంతమాత్రమే కాదు, ఈ క్రియలన్నీ మేము చూస్తున్నప్పుడు మీరు దేవుడని మేము గ్రహించడానికి సహాయం చేయండి ప్రభు. మా విధులు, మా ఆచారాలు, మా కర్మకాండలు ఏవి కూడా నాయన మమ్మల్ని పరలోకం తీసుకువెళ్ళలేవు, కానీ కేవలం మీరు మాత్రమే, మిమ్మల్ని విశ్వసించడం ద్వారా మాత్రమే ప్రభువా మేము వెలిగించబడి పరలోక రాజ్యం చేరుకుంటామని మీరు సెలవిచ్చిన మాటలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియ వీక్షకులందరూ మీరు రక్షించమని యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.